భద్రా. ఓ డార్లింగ్ చెప్పు. ఓ మ్యాటర్లో నీ హెల్ప్ కావాలి. చేస్తాను. మరి నాకేంటి? 50-50 డన్. ఓకే. బానే వర్కౌట్ అయింది. నా లక్ష లక్ష ఏ ఇంకా ఎక్కువ ఇస్తావా? 50-50 అది నేను ఒకరికి 2 లక్షలు ఇస్తానని మాటిచ్చాను. నాకు 50-50 అని మాటిచ్చావు. అది కాదు భద్ర, నేను ఈ డబ్బు తీసుకెళ్ళి ఇవ్వకపోతే ఓ నిండు ప్రాణం బలైపోతుంది. కథ చాలా బాగుంది. ఎక్కువ డబ్బు చూడగానే బాగా డిస్టర్బ్ అయిపోయావు. అయినా తప్పు నీది కాదులే. లేదు భద్ర, నేను చెప్పేది నిజం. అయితే నాకేంటి? నేను ముందే చెప్పాను 50-50 అని. వద్దు భద్ర, కావాలంటే వేరే డీల్లో మొత్తం డబ్బు నువ్వే తీసుకో. కుదరదు, ఎప్పుడు మ్యాటర్ అప్పుడే సెటిల్ కావాలి. ఇవ్వు. వద్దు భద్ర. వదులు. వద్దు భద్ర. ఇవ్వు. దొంగ 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 ఎవరైనా కాపాడండి. దొంగ దొంగ ఏమైంది మేడం? ఏమైంది? నా బ్యాగ్ లాక్కోవడానికి చూస్తున్నాడు. వీళ్ళంతా ఇక్కడ ఎందుకు? పక్క జరుపు. ఆ పాపు ఆ జేబులు ఏమన్నా చూడు. వీళ్ళందరూ పక్క జరుపు. ఏమైంది బాబాయ్? ఎవరో పెద్ద మనిషిలో ఉన్నాడమ్మా. ఏం కష్టం వచ్చిందో ఏమో, విషం తీసుకుని చనిపోయాడు. జేబులో ఈ పేపర్ దొరికింది సార్. వెనక్కి వెళ్ళండి అయ్యా, వెనక్కి వెళ్ళండి, వెళ్ళండి. నా పేరు రంగారావు. మాది రాజమండ్రి దగ్గర పేరవరం. మా పంచాయతీ డబ్బు బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకెళ్తుండగా ఎవరో కొట్టేశారు. ఈ మధ్యనే నా కూతురికి నిశ్చితార్థం జరిగింది. ఇదే సమయంలో ఈ డబ్బు పోయిందని ఊళ్ళో చెప్తే ఎవ్వరూ నమ్మకపోవచ్చు. ఇన్నాళ్ళు పరువుగా బతికిన నేను ఇప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది. అందుకే ఇలా